కాంగ్రెస్ ఈ భారతదేశం ఎక్కడన్నా బీజేపీడైనా కాంగ్రెస్ వాడైనా 1000 రూపాయలు ఇస్తారు మొత్తం దేశం మీద. కర్ణాటకలో కాంగ్రెస్ అనేది 1000 దాటదు. గుజరాత్ లో మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎంత అంటే 600 ఎకరాంగ పెన్షన్ ఎంత ఈడవాడు తిరుగుతూ నీళ్ళు రాయగలండి. దాన్ని గెలిపిస్తే నేను 2 ఇస్తా 3 ఇస్తా 1 ఇస్తా. ఫస్ట్ నీ ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో ఇవ్వండి 4000 అప్పుడు మాట్లాడు. బీజేపీ గుజరాత్ లో మోడీ గారి రాష్ట్రంలో ఇచ్చేదంత వికలాంగుల పెన్షన్ 600. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది 1100 అంటే మన దాంట్లో పావుల. ఇక ఛత్తీస్గఢ్ లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఆడ వికలాంగులకు ఎంత అంటే 200. ఇంకా సిగ్గులే కూడా కాంగ్రెస్ లో ఓడాడడానికి వస్తుంది 200 ఎక్కడ 4000 ఎక్కడే. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడానా లేదా? ఈ 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో 10,200 కోట్ల రూపాయలు మీకు ఆసరా పెన్షన్ రూపంలో ఇచ్చారు. కన్నా తల్లిదండ్రులు మన తోబుట్టువులో మన బంధువులు రక్తం పంచుకొని పుట్టిన బంధువులు అప్పుడప్పుడు మనం చిన్న చూపు చూస్తుంటారు. వికలాంగులు రక్తం పంచుకొని పుట్టిన బంధువులే అప్పుడప్పుడు మనం ఎకసక్క మాట్లాడు. కానీ మన కేసీఆర్ కన్న తల్లిలాగా 4000 రూపాయలు చేసింది కదా. ఇలా 4 లెక్కులు తింటున్నామంటే ఇంకా కేసీఆర్ పుణ్యమే కదా. ఇలా కళ్యాణ లక్ష్మి అందరికీ రక్షిస్తే మనకెందించిండు 2,28,000 డబుల్ది. సకలాంగులు దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే డబుల్ పెట్టు కళ్యాణ లక్ష్మి చెట్టు నీకోసం. అంటే ఒక అమ్మ మనసుతో ఆలోచించింది కేసీఆర్. అమ్మ మనసు తీయనైనది, అమ్మ మనసు వెన్నలాంటిది. అట్లా ఒక అమ్మ మనసులాగా మన కేసీఆర్ దివ్యాంగులను మంచిగా చూసుకోవాలని చూసింది. ఒకలా ఇద్దరు ఎంతమంటున్నారు మన రాష్ట్రంలో 5,35,000 మంది దివ్యాంగులకు మెయిల్ చేసినారు. 5,35,000 మందికి మెయిల్ చేసినారు. అంటే భారతదేశంలో దివ్యాంగులకు పెద్దపీట వేసింది బీఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు కేసీఆర్. నేనేమంటున్నా మిమ్మల్ని, ఇంతకు మించిన నాయకుడు ఇంకోళ్ళు ఉంటారు? మరి మీరే ఒక్కొక్కరు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలి. మీరు బీఆర్ఎస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? మీరే. మా దివ్యాంగులే. మీకు బాగా షార్ప్ ఉంటుంది మీ మైండ్, షార్ప్ ఉంటుంది కదా. ఎందుకు కాలు వేయాలనో, ఎందుకు కేసీఆర్ కు వేయాలనో రోజుకు 50 మందికి అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత మీదే. చెప్పన్నా గతుకుల గజ్వేలు బతుకుల గజ్వేలు చేసింది ఎవరు? ఇంటింటికి నల్లా పెట్టి పొద్దున్నే మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు? ఊరూరికి బ్రహ్మాండమైన రోడ్లు వేసింది ఎవరు? ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది ఎవరు? గజ్వేల్ దావకాన్ని సుందరంగా అందంగా డాక్టర్లతోని చక్కగా గజ్వేల్ ఆసుపత్రిని అభివృద్ధి చేసింది ఎవరు? మనకు గోదావరి నీళ్లు తెచ్చి మన పంట పొలాలకు సాగునీరు ఇచ్చి 2 పంటలు పక్కా చేసిందెవరు? మరి గిన్ని చేసిన కేసీఆర్ గురించి జనంకు చెప్పన్నవుతా. ముంగటికి ఏమంటుండు? దొడ్డు బియ్యం బదులు రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇద్దామంటుండు. సన్న బియ్యం కావాలి కదా, దొడ్డుకు బదులు సన్న బియ్యం ఇస్తా. 2,000 పింఛన్ 5,000 4,000 పింఛన్ 6,000 చేస్తా అంటుండు కేసీఆర్. ఈ పుచ్చిన మీరు అందరికి చెప్తారా లేదు? అమ్మతాతలకు, గీత చేనేత కార్మికులకు, ఎయిడ్స్ పేషెంట్లకు, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు మీరు మంచిగా పోయి కూర్చొని బిడ్డ ఇప్పుడు 2,000 వచ్చింది
కార్కై మలతాప 5000 వస్తది అని అర్థమైనట్టు చెప్పాను అంత నా రిక్వెస్ట్ మీ అందరం నాకు మాట ఇవ్వాలి అన్న రేపటి నుంచి రోజు 20 మందిని కలవాలి మీ ఊళ్ళే బయటకొద్దు మీ ఊళ్ళేనే 20 మందిని కలిసి ఎందుకు కారు ఓటేయాలో చెప్పే బాధ్యత మీ మీదే ఉంది ఉన్నా లేదా ఎందుకంటే మీకు అన్నం పెట్టి మనం ఏం చేస్తాం మీ కంటు చల్లగా ఉండా అంటాం ఇలా 5 ఏళ్లతో ఇంత బుక్క నిరటట్టు చేసింది ఎవరు మనం మరి మనకు రోజు అన్నం పెట్టిన కేసీఆర్ కోసం మనం ఒక 15 రోజులు పనిచేయటా ఇంటి ఇంటికి పోవాలి గడప గడప పోవాలి 2000 ఇస్తున్న 5000 అని చెప్పండి బిడ్డ పెళ్లిది కళ్యాణలక్ష్మి చెప్పండి రైతు బంధు 16000 అయితే చెప్పండి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం వస్తుందని చెప్పండి ఇంటి యజమానురాలైన తల్లికి ఆ చెల్లికి నెల నెల సౌభాగ్యలక్ష్మి కింద 3000 రూపాయలు ఇస్తాడు మన కేసీఆర్ అని చెప్పండి రైతు బంధించింది మన కేసీఆర్ ఇలా 15 ఇచ్చిండు మల గెలిచినాక 16000 రైతు బంధిస్తారని చెప్పండి గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తారని చెప్పండి ఇవన్నీ చెప్పాలా వద్ద ఇచ్చేటోడు కేసీఆర్ ఇచ్చినోడు కేసీఆర్ ఎగబెట్టేటోడు కాంగ్రెస్ అది తెలుస్తుంది కదా మనకి 2009 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఒక్కటి కూడా ఇయ్యలేదు 2009 లో గిట్లా ఇయ్యాల మేనిఫెస్టో పెట్టింది 42 పేజీల మేనిఫెస్టో పెట్టిండు అది మేనిఫెస్టో కాదు అది 420 మేనిఫెస్టో చాసో బీస్ కాంగ్రెస్ పార్టీ అంటేనే డోకే పార్టీ మీరు 2009 మేనిఫెస్టోలో ఏం అమలు చేసినారో ముందు సమాధానం చెప్పండి ఒక్కటి చేయని మీరు అరచేతిలో వైకుంఠం చూపిస్తే మిమ్మల్ని ఎవరు నమ్మరు ఎందుకంటే ఇలా కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ లో గవర్నమెంట్ ఉంది రాజస్థాన్ లో గవర్నమెంట్ ఉంది ఛత్తీస్గఢ్ లో గవర్నమెంట్ ఉంది కర్ణాటకలో గవర్నమెంట్ ఉంది మన కాడ చేసిందా కాదు ఏడ చేయకపోతుంది గీడ చేస్తామంటే ఇది మా శివుల పువ్వెంటుడు కాదా కాదు 200 పెన్షన్ ఇచ్చిన వికలాంగులకు నేను ఇక్కడ 5 ఇస్తాకే ఎవరు నమ్మాలండి ఇచ్చే మొఖమైతే అడిగాను అవద్దాను మా కేసీఆర్ ఇచ్చి చూపించాడు నువ్వు 500 ఇస్తే మా కేసీఆర్ 800 పెంచి 4000 చేసిండు మాట అంటే మాట కేసీఆర్ కాదా అందువల్ల ఇలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎక్కడ అమలు కానిటువంటి పథకాలను పెట్టి ఇలా తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఎట్లా మేము గెలిచినా లేదు ఏమన్నా కానీ ఆపద మొక్కులు మొక్కుదా ఎవడని నమ్మితే కంటే కాంగ్రెస్ చేయకపోతారా ఏముండని మొక్కులు ఎగట్టని మొక్కులు నా దగ్గర అరం లేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదు పేజీలే కదా 4 పేజీలు ఎక్కువ పెట్టి రాసిడే రాసు అంటే వాళ్ళు ఆచరణ సాధ్యం కాని విధంగా ఇవాళ ప్రజల్ని మోసపుచ్చే విధంగా ఇవాళ తమ మేనిఫెస్టోని పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఇవాళ మీరు చూస్తే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏమైందడ కరెంటు 4-5 గంటలు కూడా వస్తలేదు కదా రైతులకు 4 గంటల కరెంట్ వస్తే వ్యవసాయం నడుస్తుందా ఆగమైపోయా కదా ఆడ యువశక్తి అన్నారు అతిగతి లేదు 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు 6 నెలల ఒక నోటిఫికేషన్ కూడా వచ్చిన దిక్కు లేదు మహిళలకు బస్ పాసులు అన్నారు ఉచిత బస్సు అన్నారు ఆయన బస్సులే బంద్ చేసిండు కొండ నాలుగకు బంద్ చేస్తే ఉన్న 4 కూసిపోయిందట ఉచిత బస్సు అన్నారు ఆయన బస్సే బంద్ పెట్టిండు ఉన్న బస్సు పోయింది ఆయన ఈ రకంగా అన్ని ఉత్త జూటా మాటలు చెప్పి ఆపద మొక్కులు మొక్కుతున్నారు ఒక 420 మేనిఫెస్టోను ప్రజల ముందు పెట్టి మోసం చేయాలని చూస్తా ఉన్నారు దాంట్లో కూడా సగం మన కాపీ కొట్టే ఉన్నాయి రైతు బంధు దాన్ని మనదే కదా స్కీమ్ మన కేసీఆర్ 16000 ఇస్తామంటే వాళ్ళు 15000 ఇస్తామని పెట్టింది అది మన నకలు కొట్టింది రైతు బంధు అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటే రైతు బంధు అంటే కేసీఆర్ దాన్ని నకలు కొట్టిండ్రు ధరణి పేరు మార్చి భూమాత అని పేరు మార్చి పెట్టిండ్రు కళ్యాణ లక్ష్మి ఎంత ముద్దుకున్నది పేరు దాని పేరు మార్చి ఇందిరమ్మ అని పెట్టారట దాని పేరు మారుస్తారట 3 గంటల కరెంట్ అయినా నిన్న మొన్న ఆయన దెబ్బలు పెట్టట్టు ఉన్నామని ఇప్పుడు 24 గంటలని కొత్త కథ అనుకున్నది ఊర్లలో పోతే జనం దెబ్బలు కొట్టేట్టున్నారని నిన్నటిదాకా రేవంత్ రెడ్డి 3 గంటలు అన్నారు డీకే శివకుమార్ 5 గంటలు అన్నాడు జనం అయితే దెబ్బలు కొడతారు ఏమని ఇవాళ మళ్ళీ 24 గంటలు అంటున్నారు గొర్రెల పంపిణీ మనం ఎప్పుడో చేసినాం ఇప్పుడు దాన్ని నకలు కొట్టిరు వాళ్ళు అంటే అన్ని కూడా బీఆర్ఎస్ పథకాలను మేనిఫెస్టోను కాపీ కొట్టే విధంగా
కొన్ని ఆచరణ సాధ్యం కాని పెట్టి ప్రజలను మోసం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను పెట్టింది. ప్రజలకు కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక విశ్వాసం. మాట తప్పనోడు మడమ దింపనోడు కేసీఆర్ గాని అన్నడంటే గ్యారంటీ అవుతుందని ఒక నమ్మకం ఉన్నది. అందుకే మీరు కూడా ఈ ముచ్చటను మంచిగా ఊరూరికి చెప్పండి. ఈ మధ్యలో కొంతమంది మోపైర్ వచ్చింది కొత్తగా గజ్వేల్. ఎప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎవరు కనవల్లే, కరోనా వచ్చినప్పుడు ఎవరు మేమే తిరిగినాం. ఇదే గజ్వేల కరోనా వస్తే జనం అంతా భయపడితే మూతికి బట్ట కట్టుకొని నేనే గల్లీలలో తిరిగి భయపడుకుంది నేనున్నా అని రెమెడీస్ లేదు, ఇంజక్షన్లు తెచ్చినాం, ఇంత బియ్యం ఇచ్చినాం, ఉప్పో పప్పో ఇచ్చి జనంలో కడుపులా పెట్టుకొని సాదుకున్నాం. ఇలా పోటీ చేసుకున్నాడు వచ్చిన ఆడే గజ్వేల్కు. ఓడిపోయిన నర్సారెడ్డి ఏమో హైదరాబాద్ ఉన్నాడు, ఈయననేమో హుజూరాబాద్ ఉన్నాడు. ఇక అప్పా బిడ్డ బిడ్డ అని బయలుదేరి ఎక్కడ వా బిడ్డ, నువ్వు బిడ్డ అయితే మరి కరోనా వచ్చినప్పుడు ఉండేది ఉండే, బిడ్డ అయితే మా పెద్దమ్మ పండుగకి వచ్చేది ఉండే, నువ్వు బిడ్డ అయితే మా వీరప్ప దేవుని పండుగకి వచ్చేది ఉండే, ఎన్నడూ రాలే. ఇక ఇప్పుడు వచ్చి దీర్ఘాలు తింటా ఉన్నారు బిడ్డ బిడ్డ అని. మనం నమ్మితే మోసపోతాం. ఎంత పచ్చి జూటా మాటలు మాట్లాడతారంటే అప్పులు బాగా అయినాయి, కేసీఆర్ అప్పులు చేసిందన్న. అప్పులకు సంతకం పెట్టి తెచ్చింది నువ్వే కదా రాజేందర్, ఆర్థిక మంత్రి అయ్యేది నువ్వే అయితే. ఇప్పుడు వచ్చి సింగ పలుకులు పలితే ఎవరి చెవులా పువ్వు పెడుతున్నావు, ఏం అబద్ధాలు మాట్లాడుతున్నావు, ఇంత అన్యాయం. ఐదేళ్ళు ఆర్థిక మంత్రి ఎవరే మరి ఆ రోజు ఎందుకో మాట్లాడక, అప్పుడు అసెంబ్లీలో ఏ దంచుకొచ్చిండు మా కేసీఆర్ అంత గొప్ప లీడర్ లేడన్నాడు, జెండా మార్చిండు మాట మార్చిండు. ఇట్లా అబద్ధం అంటే అచ్చకట్టు ఉండాలి రాజేందర్ అన్న. ఐదేళ్ళు నువ్వే ఆర్థిక మంత్రి ఉంటువి, రెండేళ్ళు ఆరోగ్య మంత్రి ఉంటువి, ఇప్పుడు పార్టీ మారగానే అంత మారిపోయినావే. అప్పుడేమో కేసీఆర్ మించిన నాయకుడే లేడు దేశం లాంటివి, గండవ మారుస్తే మొత్తం మాట మార్చబట్టి ఇంత అన్యాయం ఉంటుంది జనం నమ్ముకోరా. ఏడేళ్ళు నువ్వే ఉంటుంది ఆయన పక్కపోటీ ఎవరు చూస్తారు, ఎప్పుడు టీవీ పెట్టి నువ్వే కనబడు, ఇప్పుడు జరగగానే అయిపోయాను అయ్యా గాయం తత్తం కాదా. అయితే ఏం చేస్తావే నువ్వు గజ్వేల, నీ హుజూరాబాదు కంటే గజ్వేల్ 100 నయం అయిందా లేదా అయ్యాలా. మా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ చూడు, మా వైకుంఠ ధామం చూడు, మా రోడ్లు చూడు, మా నీళ్లు చూడు, మా ప్రాజెక్టులు చూడు, మా చెరువులు చూడు, మా దేవాలయాలు చూడు, ఎంత అద్భుతంగా డెవలప్ అయింది. అలా ఏదో చిన్న చిన్న మాటలు సెంటిమెంట్ డైలాగులు కొట్టే జనం నమ్మరు. ఇది గజ్వేల్, ఇది గజ్వేల్ చైతన్యానికి ప్రతీక, ఇది ఉద్యమ గడ్డ. నువ్వు హుజూరాబాద్ పోతావు ఆడేమంటావు, నేను ఇన్నే ఉంటా, నేను నీ ఓన్నే అని హుజూరాబాద్ చెప్తే మరి ఎందుకు పోటీ చేసినావు అంటే ఈడ గెలవని తెలుసు కదా, ఇక ఈడ గెలవని ఆడ హుజూరాబాద్ లో నిన్న కూడా తిరిగొచ్చి నేను నేనే ఉంటా అని చెప్పచ్చు. అందువల్ల మనం ఆలోచన చేయాలి. ఇవాళ మీ పార్టీ వాళ్ళకే పనులు చేస్తామంటున్నారు, ఇట్లా చేసినామే మనం. ఇవాళ వికలాంగులకు పింఛన్ వస్తే అందరికి వచ్చింది, ఎవరు వికలాంగులు ఉంటే వాళ్ళకి వచ్చింది. మంచినీళ్ళు వస్తే కాంగ్రెస్ వాళ్ళకి కూడా వచ్చింది, కళ్యాణ లక్ష్మి వస్తే బీజేపీ వాళ్ళకి కూడా వచ్చింది, రైతు బంధు వస్తే అన్ని పార్టీల వాళ్ళకు వచ్చింది రైతు బంధు. కేసీఆర్ అందరికీ ఇచ్చిండు, అందరి వాడు మన కేసీఆర్. ఆయన పార్టీలు కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరూ చల్లగుండాలని కోరుకున్నాడు మన కేసీఆర్. నిజానికి అయితే ఓ చిలుక పలుకులు పలుకుంటూ అన్ని అబద్ధాలు ఆడుకుంటూ ఇవాళ తిరుగుతా ఉన్నారు. మన ఆర్ఎండ్ఆర్ కాలనీ మల్లన్న సాగర్ లో బెస్ట్ ఆర్ఎండ్ఆర్ కాలనీ ఎవరు కట్టింది ఇండియాలో, భారతదేశంలో కేసీఆర్ ఇచ్చినంత మంచిగా ముంపు బాధితులకు ఈ దేశంలో ఎవడు ఇయ్యలే. ఆడికి పోతే ఒక గేటెడ్ కమ్యూనిటీ లెక్క ఉంటుంది, గంత మంచిగా కేసీఆర్ కడితే ఏమో మంచిగా చేయలేదు, అప్పుడు నువ్వే ఉంటుంది కదా, మరి మంచి లేకపోతే అప్పుడే చెప్పనుంటివి సార్, అప్పుడు నువ్వే ఉన్నావు మంత్రిగా ఆర్థిక మంత్రిగా, ఇంకా 10 లక్షలు ఎక్కువ ఇవ్వమని నువ్వే సంతకం పెట్టినట్టు నిన్నడు అందరడా, నువ్వే కదా ఫైనాన్స్ మినిస్టరు. అంటే ఇవన్నీ ఏంటంటే ఓట్ల కోసం అన్ని జూటా మాటలు బట్టె భాష మాటలు మాట్లాడుతున్నారు. ధర్మం తప్పిదండి, ధర్మం ఎవరు తప్పిరు, నీకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్, నిన్ను ఎమ్మెల్యే చేసింది కేసీఆర్, నిన్ను ఫ్లోర్ లీడర్ చేసింది కేసీఆర్, నిన్ను మంత్రిని చేసింది కేసీఆర్. నువ్వు ధర్మం తప్పినవు, ఇవాళ నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు. అన్నం పెట్టిన కేసీఆర్ కు సున్నం పెట్టే ప్రయత్నం చేసింది నువ్వు, మోసం చేసింది నువ్వు, ధర్మం తప్పింది నువ్వు. నువ్వా కేసీఆర్ గురించి మాట్లాడేది, ఇంత అన్యాయం ఉంటుందా ఇంకా నాకు. ఏమనంటే ఏ మా జాతి మా రక్తం పంచుకొని పుట్టినా పిల్లలు బయలుదేరి, మరి ఇన్ని రోజులు ఏమైంది అన్న, కరోనా వచ్చినప్పుడు నీకు మీ జాతి గుర్తు రాలే నీకు, గజ్వేల్లో మా గరీబోళ్ళు గుర్తు రాలే నీకు, ఎన్నడన్నా రూపాయి సాయం చేసినావు నువ్వు. ఇలా గజ్వేల్లో ఏ ఊర్లో గుడి కట్టినా బడి కట్టినా రోడ్డు వేసినా ప్రతి పనిలో మా కేసీఆర్ ఉన్నాడు, ప్రతి ఇంట్లో మా కేసీఆర్ ఉన్నాడు,
పొద్దున్న లేచి మంచి నీళ్లు పట్టుకుంటే ఆ బిందెడు నీళ్లలో కేసీఆర్ ముఖం చూసి దండం పెడుతుంది మా చెల్లె, కేసీఆర్ ను కలుస్తుంది మా చెల్లె. ఇక నీ బీజేపీ ఏమిచ్చిందని ఆయన నీ బీజేపీ ఒక్క పని చెప్పు, ఉత్త మాటలు చెప్తావు తప్ప నీ బీజేపీ ఏమిచ్చిందో గజ్వేల్కి ఒక్క చెప్పాను, ఒక్కటి 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 ఇచ్చిందే 400 సిలిండర్ను 1200 మాత్రం చేసింది. చేసిందా లేదా? 1200 మాత్రం చేసింది. ఇక గందు కోసం ఓటేయమంటే రాజేంద్రకి గారు 1200 మంచిగా చేసిన వాజీబీ అనుకుంటే బీజేపీకి ఓటేది ఎవరన్నా? వాజీబీనా? అది 1200 చేసింది. ఇప్పుడు మన సార్ ఏమన్నాడు, మళ్ళా దాన్ని మళ్ళా 400 ఇద్దాము గరీబులకు పేదోళ్లకు అని మన కేసీఆర్. సో నేను మీ అందరికి దండం పెట్టి కోరేది, మీరు ఒక్కొక్కరు ఒక శక్తి సంపన్నులు, రేపటి నుంచి మీరు ఒక్కొక్కరు రోజు 100 సంపాదించి చెప్పాలి. మీరు ఒక్కొక్కరు ఒక 100 పెట్టు నాకు, 15 ఊరంతా కవర్ చేయాలి. మీరు ఒక్కొక్క ఇంటికి పోవాలి, కూసోవాలి, చేసింది చెప్పాలి, చెయ్యబోయేది చెప్పాలి, మన కారుకు మన కేసీఆర్ కు ఎందుకు ఓటేయాలో చెప్పాలి. ఇది మీ అందరి బాధ్యత. పక్కనా నాకు మాటిస్తారా? జర నిజంగా ఇంటింటికి పోయి చెప్తామంటారు ఎవరో శైలావట్లు చూస్తారండి. పక్క నువ్వు చెప్పవా? చెప్తావా? ఓకే, థ్యాంక్ యూ. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా గజ్వేల్ నియోజకవర్గంలో దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులు అందరూ కూడా ఒక కార్యచరణ కూడా తీసుకున్నారు. దయచేసి ప్రతాపన్న కూడా సహకరించాలి, ఇక్కడ పార్టీ కూడా సహకరించాలి. అవర్ ఇస్కో.